గురించి అలాగే మీ ప్రొఫెషన్ గురించి చెప్తారా ముందుగా నా పేరు మధుసూదన్ అండి నేను కరెంట్లీ ఆర్కిల్ కంపెనీలో సీనియర్ అనలిస్ట్గా వర్క్ చేస్తున్నాను మీరు మెడిటేషన్ అనేది ఎప్పటి నుంచి ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేశారు నేను మెడిటేషన్లోకి టూ థౌజండ్ నైన్లో వచ్చాను మాది ముఖ్యంగా అనంతపూర్ మాది నేటివ్ సో నేను జాబ్ పర్పస్ మీద ఇక్కడికి హైదరాబాద్కి వచ్చినప్పుడు మా ఫ్రెండ్ ద్వారా పరిచయం జరిగింది అన్నమాట మెడిటేషన్ సో టూ థౌజండ్ నైన్ నుంచి నేను స్టార్ట్ చేశాను మెడిటేషన్ మెడిటేషన్ అనేది చాలామందికి అవసరంగా మారింది సో దానివల్ల ప్రతి ఒక్కరి లైఫ్లో ఒక ఇంపాక్ట్ అనేది వస్తుంది కదా మరి ఆ మెడిటేషన్ మీ లైఫ్ని ఎలా ప్రభావితం చేసింది మెడిటేషన్ లేక రాకముందు జీవితం పట్ల అంత అవగాహన లేకుండేది అంటే ఎలా జరిగితే అలా జరుగుతూ ఉండేది సో అంటే జీవితం పట్ల నాకు కంట్రోల్ ఉండేది కాదనమాట అంటే ఓకే నాకు ఇలా కావాలన్నప్పుడు ఇలా నేను దాన్ని సాకారం చేసుకోలేకపోయాన్ని సో నేను ముఖ్యంగా నా అవసరం మీద నేను మెడిటేషన్కి రావడం జరిగిందన్నమాట సో అప్పుడు నాకు జాబ్ లేకుండింది ప్లస్ చాలా స్ట్రెస్లో ఉన్నాను నేను డిప్రెషన్లో ఉన్నాను సో అప్పుడు మా ఫ్రెండ్ పరిచయం ద్వారా చే మెడిటేషన్లోకి వచ్చాను మెడిటేషన్లోకి వచ్చాక మనం ఎలా ఆలోచించాలి మన జీవితాన్ని మనం ఎలా తీర్చిదిద్దుకోవాలని చాలా రకాలైన పుస్తకాలు చదవడం జరిగింది ప్లస్ నన్ను నేను ఫస్ట్లీ నన్ను నేను శాంతపరచుకోవడం జరిగిందన్నమాట ఎందుకంటే మీరు అశాంతితో ఉన్నప్పుడు మీ ఆలోచనలు రకరకాలైన ఆలోచనలు వస్తూ ఉంటాయి సో దానివల్ల మీరు ఏది సరైన నిర్ణయం తీసుకోలేకపోతారు ఎప్పుడైతే మీరు మనస్ మనశ్శాంతిగా కామ్గా ఉంటారు అప్పుడు మీకు సరైన నిర్ణయం తీసుకోవడానికి అవకాశం కలుగుతుంది అనమాట సో మెడిటేషన్ అనేది మీకు అలా హెల్ప్ అవుతుంది యాక్చువల్గా చిన్న క్యూరియాసిటీతో అడుగుతున్నా అరేంజ్ మ్యారేజా చెప్పాలంటే లవ్ కమ్ అరేంజ్ యాక్చువల్గా అంటే నేను మా వైఫ్ని ఎంసీఏ టూ థౌసండ్ ఎయిట్ టూ థౌజండ్ ఫైవ్లో స్టార్ట్ చేశాము అనంతపూర్లో అప్పుడు కాలేజ్లో శ్రీకిష్ట దేవర్ యూనివర్సిటీ అనంతపూర్లో కలవడం జరిగింది సో లవ్ తర్వాత ఇంట్లో వాళ్ళని ఒప్పించి మేము పెళ్లి చేసుకోవడం జరిగింది అనమాట అది కూడా మాకు అంటే అలా సాధ్యపడడానికి కారణం కూడా మెడిటేషన్ అనేది చెప్పాలి ఒక రకంగా మీ వైఫ్ కూడా మీతో పాటు మెడిటేషన్ చేస్తారా చేస్తారు కూడా చేస్తారు ఇంట్లో అప్పుడప్పుడు బయటకు వెళ్ళి అటెండ్ అవుతూ ఉంటాం ఓకే సార్ చెప్పిన తర్వాత నాకు చిన్న క్వశ్చన్ రేజ్ అయింది ఉండాల్సిన అండర్స్టాండింగ్ ఎలా ఉండాలి ఎలా ఉండాలి అంటే ఫస్ట్లీ అవతల వ్యక్తి అభిప్రాయాలను కూడా గౌరవించడం నేర్చుకోవాలి మనం సో మన అభిప్రాయాలే అన్నీ ఎప్పుడు జరుగుతూ ఉండాలంటే అది చాలా కష్టం ఎందుకంటే అవతల వ్యక్తికి కూడా ఆలోచనలు ఉంటాయి వాళ్ళ నిర్ణయాలు కూడా ఒక్కొక్కసారి మనకు హెల్ప్ అవుతూ ఉంటాయి సో మన నిర్ణయమే ఎప్పుడు జరగాలంటే అది వర్కౌట్ అవ్వదు ఒక రిలేషన్షిప్లో సో ఇంకొకటి ఏంటంటే ఏ రిలేషన్షిప్ అయినా తీసుకోండి మీరు అందులో మీకు ఫ్రీడమ్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటే ఒక వ్యక్తిని స్వేచ్ఛగా వదిలేయాలి మీరు బలవంతంగా పట్టుకున్నారనుకోండి ఆ వ్యక్తి మీ దగ్గర ఎక్కువ రోజులు నిలబడడు అంటే ఇప్పుడు ఒక పంజరంలో ఒక చిలకని మీరు కట్టిపడేసారు అనుకోండి దానికి ఎప్పుడు బయటకు ఎగరాలనే ఉంటుంది తీసేస్తే పంజరాన్ని వదిలేస్తే అది మీరు దాని స్వేచ్ఛగా అనుకోండి అది ఎప్పుడు మీతోనే ఉండాలనుకుంటుంది సో ప్రతి రిలేషన్షిప్లో ఆ స్వేచ్ఛ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట సో మీరు మీ భార్య పట్ల కానీ లేదా ఇతరుల పట్ల కానీ ఆ స్వేచ్ఛను ఎప్పుడూ ఇస్తూ ఉండండి వాళ్ళకి ఒక స్పేస్ని క్రియేట్ చేస్తూ ఉండాలి మీరు వెళ్ళి వాళ్ళ స్పేస్ ని ఆక్యుపై చేయకూడదు ఎప్పటికీ కూడా ఇప్పుడు చాలా మంది వర్క్ లైఫ్ చేసుకోవడం చాలా కష్టంగా ఫీల్ అవుతూ ఉంటారు మరి మీరు మీ వర్క్ లైఫ్ ని ఎలా బ్యాలెన్స్ చేసుకుంటారు వర్క్ పర్సనల్ లైఫ్ లో తీసుకురావద్దు అలాగే పర్సనల్ లైఫ్ లో నుంచి మీరు వర్క్ లోకి వెళ్ళకూడదు సో ఇనిషియల్గా ఏంటంటే మీరు వర్క్ చేస్తున్నప్పుడు మీ కాన్సన్ట్రేషన్ అంతా దాని మీద ఉంటుంది సో అక్కడ ఉన్న స్ట్రెస్ని కానీ వాటన్నింటినీ కూడా మీరు పర్సనల్గా తీసుకొని వచ్చారనుకోండి మీ పర్సనల్ లైఫ్లో కూడా చాలా ఇబ్బందులు ఏర్పడతాయి అనమాట సో మీరు ఎప్పుడైతే కెరీర్ అంటే అది అది ఒక కెరీర్గా మీరు భావిస్తూ పర్సనల్ లైఫ్లో ఇది కూడా ఒక ఇంపార్టెంట్ ఫీచర్గా మీరు తీసుకొని వచ్చినప్పుడు ఆబ్వియస్గా మీరు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది ప్లాన్ చేసుకుంటూ ఉండాలన్నమాట సో మెడిటేషన్ మీకు ఎలా హెల్ప్ అవుతుందంటే ఫస్ట్లీ మిమ్మల్ని చాలా కామ్గా ఉంచడానికి అది ప్రయత్నిస్తుంది అండ్ అది మీకు మిమ్మల్ని కామ్గా ఉంచడానికి అది మీ మిమ్మల్ని మీకు చాలా హెల్ప్ చేస్తుంది అన్నమాట సో మీరు వర్క్లో ఉన్నప్పుడు చాలా స్ట్రెస్గా ఫీల్ అవుతారు అంటే కొన్ని కొన్నిసార్లు ఇతరుల వ్యక్తులు ఇతర వ్యక్తుల ద్వారా మేనేజర్ల ద్వారా కానీ లేదా కొలీగ్స్ ద్వారా కానీ మీకు చాలా ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి లేదా ఏదైనా మీరు టార్గెట్ని రీచ్ కానప్పుడు కూడా మీకు స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు అన్నమాట సో మెడిటేషన్లో ఏమవుతుందంటే మీరు ఆ స్ట్రెస్ని కంట్రోల్ చేసుకోవడానికి ఒక సాధనంగా మెడిటేషన్ ఉపయోగించుకోవచ్చు అనమాట ఎప్పుడైతే మీ వర్క్ వర్క్లో మీకు ఆ స్ట్రెస్ అనేది లేకుండా ఉంటుంది అనుకోండి అప్పుడు మీరు ఇతర కార్యక్రమాలు అంటే మీ పర్సనల్ లైఫ్లో కానీ లేదా బయటికి వెళ్ళి ఎవరన్నా కలిసినప్పుడు కానీ ఆ స్ట్రెస్ అనేది మీ మీరు రిఫ్లెక్ట్ చేయలేరు అటువంటి సిచ్యువేషన్స్లో సో అక్కడ మీకు ఏమవుతుందంటే మెడిటేషన్ అనేది మీకు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ని ఈజీగా మీకు తీసుకొచ్చే ఒక సాధనంగా ఉపయోగపడుతుంది అనమాట సార్ కొంతమందికి కోపం తొందరగా వచ్చేస్తూ ఉంటుంది ఆ దాంట్లో నాకు కూడా నేను సేమ్ ప్రాబ్లంతో ఫేస్ చేస్తున్నా మరి ఆ కోపాన్ని మనం ఎలా అదుపు చేసుకోగలం అంటే లైక్ ఎలా తగ్గించుకోగలం కోపాన్ని అదుపు చేసుకోవడం అనేది ఒక రకమైన రుగ్మతలకి దారి తీస్తుంది అంటే ఇప్పుడు మీకు ఒకరి పట్ల కోపం ఉందనుకోండి సో మీరు దాన్ని వ్యక్తీకరించలేరు సపోజ్ మీరు కాలేజ్లో మీకు లెక్చరర్ సపోజ్ లెక్చరర్ పట్ల కానీ లేదా మీ ఫ్రెండ్స్ పట్ల కానీ కోపం ఉందనుకోండి దాన్ని అనుకుంటారు కానీ దానివల్ల వచ్చే మళ్ళీ అంటే దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ కూడా మీరు ఫేస్ చేయాల్సి ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారు దాన్ని మీరు సప్రైజ్ చేయడం స్టార్ట్ చేస్తారు ఆ కోపాన్ని మీరు సప్రెస్ చేస్తూ చేస్తే ఏమవుతారంటే మిమ్మల్ని మీరు అనమాట బుద్ధుడు ఏం చెప్తారంటే కోపం అనేది ఒక మండుతున్న అగ్ని నిప్పు కణం లాంటిదన్నమాట సో అది మీరు చేతిలో పట్టుకొని ఇతరుల పట్ల విసరాలని ఇతరుల వైపు విస్తరాలని మీరు చూస్తున్నప్పుడు ఫస్ట్ మీ కాలిపోయేది మీరే కాలిపోతారు ఎందుకంటే అది మీరు హోల్డ్ చేస్తున్నారు కాబట్టి సో యాంగర్ని మీరు హోల్డ్ చేస్తున్నప్పుడు ఫస్ట్ సఫర్ అయ్యేది మీరే అవతల వాళ్ళ సఫర్ అయ్యేది సెకండరీ అది వాళ్ళు సఫర్ అవుతారా లేదని వాళ్ళు తీసుకునే దాన్ని బట్టి కానీ ఫస్ట్ మీరు సఫర్ అవుతున్నారు సో దాన్ని సప్రెస్ చేయడం అనే దానికన్నా దాన్ని మీరు ఎలా సరైన దారిలో పెట్టగలుగుతారు మీ కోపాన్ని ఎలా మీరు అంచుకోకుండా దాన్ని ఎలా సరైన వేలో వ్యక్తీకరించాలని నేర్చుకోవాలి సో మీరు ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి కోపంగా వ్యక్తీకరించడం స్టార్ట్ చేశారనుకోండి అతను వినడం వినడు ఆబ్వియస్గా సో మీ కన్సర్న్స్ని మీరు ఎలా కన్వే చేయాలనేది ముఖ్యంగా నేర్చుకోవాలన్నమాట సో మీరు ఇంకా యాంగర్ని సప్రెస్ చేయాలా లేకపోతే వ్యక్తీకరించాలా అనే దాని పట్ల మీకు కన్ఫ్యూజన్ ఉంటే మెయిన్లీ మీలో ఆ యాంగర్ ఉత్పన్నం కాకుండా అంటే ఆ సిచ్యువేషన్ని మీరు అర్థం చేసుకున్నప్పుడు మీలో హైకర్ ఉత్పన్నం కాదు సపోజ్ మీ ఫ్రెండ్ మీకు సిక్స్ ఓ క్లాక్ వస్తానని చెప్పాడు మీరు వెయిట్ చేస్తూ ఉంటారు సెవెన్ అవుతుంది రారు అప్పుడు మీకు కోపం వస్తుంది కానీ ఆ వ్యక్తి ఎందుకు రాలేకపోయానని మీకు తెలిసిందనుకోండి మేబీ ఏదన్నా ఇంపార్టెంట్ ఇష్యూ వచ్చినచ్చు లేదా హాస్పిటల్కి వెళ్ళినచ్చు లేదా ఇంకొకటి అయినచ్చు అది తెలుసుకుంటే మీకు ఈజీగా కోపం అనేది తగ్గిపోతుంది కానీ మీకు ఆన్సర్ తెలియక ముందే మీరు ఏం చేస్తారు ఆ వ్యక్తిని మీరు జడ్జ్ చేయడం స్టార్ట్ చేస్తారంట ఓకే వీడు రాలేదు లేదా ఇతను రాలేదు ఆమె రాలేదు సో నన్ను నాకు ఇంపార్టెన్స్ లేదు లేకపోతే నన్ను ఎంతసేపు వెయిట్ చేయించారని చెప్పేసి మీకు మీలో కోపం అనేది ఉత్పన్నం అవుతుంది ఎప్పుడైతే మీరు ఆ కోపానికి కారణం అవుతున్న కారణాన్ని మీరు తెలుసుకున్నారనుకోండి ఆబ్వియస్లీ మీ కోపం అనేది అక్కడ తగ్గడం స్టార్ట్ అవుతుంది సో ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి పట్ల కోపం ఉందంటే ఆ వ్యక్తి పట్ల కోపం ఎందుకు జనరేట్ అవుతుంది ఆ వ్యక్తి అలా ప్రవర్తించడానికి కారణం ఏంటి మీ పట్ల అలా ప్రవర్తించడానికి కారణం ఏంటో మీరు తెలుసుకోవాలి సో ఎప్పుడు కూడా మన దృష్టిలో మనం ఎప్పుడు కరెక్ట్గానే ఉంటాం అది మనం అనుకుంటూ ఉంటాం ఎప్పటికీ నేనే కరెక్ట్ నేనే కరెక్ట్ అనుకుంటాం కానీ అవతల వ్యక్తులు కూడా కరెక్ట్గా ఉంటారని మనం అర్థం చేసుకున్నప్పుడు మీకు ఆ కోపం అనేది రావడం అనేది మీరు తగ్గడం అనేది చూస్తారు యాక్చువల్గా సో ఆ అవతల వ్యక్తిని మీరు అర్థం చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అవతల వ్యక్తి పట్ల సిచ్యువేషన్స్ కానీ అవతల వ్యక్తుల యొక్క ప్రవర్తన ఎందుకు అలా ఉందనేది మీరు ఫస్ట్ అర్థం చేసుకోవాలి మెడిటేషన్ స్టార్ట్ చేయకముందు చేసిన తర్వాత మీ లైఫ్లో మేజర్ చేంజెస్ ఏంటి మెడిటేషన్ చేయకముందు నాకు సరైన నిర్ణయాలు తీసుకోవడానికి చాలా కన్ఫ్యూజన్లో ఉండేవన్నమాట అంటే నేను ఇక్కడికి హైదరాబాద్కి వచ్చిన తర్వాత నా నేను ఉద్యోగం పట్ల నేను ముఖ్యంగా ఉద్యోగం సంపాదించ సంపాదించడానికి హైదరాబాద్ రావడం జరిగింది సో నేను ఎలా వెళ్ళాలి నా కోరికలు ఏంటంటే నాకు సివిల్స్ చేయాలని ఉండింది అన్నమాట కానీ నాకు అత్యవసరంగా ఒక జాబ్ అనేది చాలా అవసరం సో మీకు తెలిసే ఉంటుంది సివిల్స్ అనేది కొంచెం టైం పడుతుంది సో నేను ఏ డైరెక్షన్లో వెళ్ళాలని నేను చాలా ఎదురు చూస్తున్నప్పుడు నాకు నేను మెడిటేషన్లోకి వెళ్ళి ధ్యానం చేస్తున్నప్పుడు నాకు ఒక కైండ్ ఆఫ్ కామ్నెస్ అనేది వచ్చింది నాలో సో అప్పుడు నేను సరైన నిర్ణయం తీసుకోవడం జరిగింది అన్నమాట నేను ఓకే నా నేను చదివిన చదువుకి నేను ఏ పాత్రలో వెళ్తే నాకు సక్సెస్ అనేది తొందరగా వస్తుందని చెప్పేసి నేను అప్పుడు డెసిషన్ తీసుకోవడం జరిగింది సో ఆ డెసిషన్ అనేది నాకు ఎలా ఇంపాక్ట్ అంటే నేను ఏదైతే ఎదురు చూస్తూ నాకు చాలా త్వరగా నేను దాన్ని ఆ సంకల్పాన్ని నెరవేర్చుకోవడం జరిగిందన్నమాట ఇంకొకటి ఏంటంటే మెడిటేషన్లో మెడిటేషన్ రాకముందు మనకు మన జీవితంలో ఏదైనా కావాలని కోరుకుంటున్నప్పుడు అది మనకు చాలామంది అలా అనుకుంటారు ఓకే నాకు జీవితంలో జాబ్ రావాలి లేకపోతే పలానా ఇది కావాలి అలా కోరుకుంటుంటారు కానీ చాలామందికి అది దక్కదు ఎందుకు దక్కదు అనేది మీకు తెలియదు అనమాట సో మనం ఏం చేస్తాము ఆబ్వియస్గా మనకు ఎవరన్నా అంటే ఇట్లా దేవుళ్ళ పట్ల కానీ లేకపోతే పూజలు చేయడం కానీ యజ్ఞాలు చేయడం కానీ ఇవన్నీ చేస్తుంటాం ఎందుకంటే మనకు కావాల్సింది మనకు దొరుకుతుందనే ఒక నమ్మకంతో కానీ మెడిటేషన్లోకి వచ్చాక మీకు ఏమర్థం అవుతుందంటే ఓకే వీటన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే మన సంకల్పాలని ఎలా సక్రమంగా మనం ఉంచుకోవాలి అంటే ఒక పాజిటివ్ థాట్ వచ్చింది అనుకోండి సపోజ్ మీకు ఒక ఉద్యోగం కావాలని ఒక పాజిటివ్ థాట్ పెట్టుకున్నారు దాని పట్ల మీరు అనేక వికల్పాలని జనరేట్ చేస్తూ ఉంటారు అంటే మీ చుట్టుపక్కల ఉన్న సమాజం కానీ లేకపోతే ఫ్రెండ్స్ వల్ల ఫ్రెండ్స్ వల్ల కానీ ఫ్యామిలీ వల్ల కానీ మీ ఆలోచనలు చాలా ఇంపాక్ట్ అవుతూ ఉంటాయి సో ఆలోచనలు ఒక ఒక చోటు నుంచి ఇంకో చోటుకి జంప్ అవుతూ ఉంటాయి అనమాట అంటే ఓకే నాకు ఇది కావాలనుకుంటాం వెంటనే ఓకే ఇది ఇది ఇలా జరగడానికి అవకాశమే లేదు కదా ఎందుకంటే నాకు ఇప్పుడు సపోజ్ మీరు కోర్స్ నేర్చుకున్నారు ఆ కోర్స్కి వాల్యూ లేదంటారు అలా వికల్పాలు వస్తూ ఉంటాయి సో ఇన్ని వికల్పాలు మీరు జనరేట్ చేసుకుంటున్నప్పుడు మీ సంకల్పం అనేది అక్కడ నెరవేరదు సో మెడిటేషన్ ఫస్ట్లీ మీకు ఏం చేస్తుందంటే మీ మైండ్ని కామ్ చేస్తుంది సో ఈ వికల్పాలన్నింటినీ జనరేట్ కాకుండా చూస్తుంది ప్లస్ దాంతోపాటు మీరు ఎన్నో మంచి మంచి పుస్తకాలు మీరు చదివినప్పుడు కూడా మీరు ఎలా ఆలోచించాలి అవతల వ్యక్తులతో మాట్లాడుతున్నప్పుడు మీ పట్ల మీరు ఎలా ఎరుకతో మాట్లాడాలి అంటే నాకు ఒకటి జరగాలని కోరుకున్నప్పుడు దానికి సంబంధించిన సంభావ్యతలు అంటే మంచి అది అది జరిగే సిచ్యువేషన్స్ని నేను ఎలా ఎలా క్రియేట్ చేసుకోవాలనేది మీకు మెడిటేషన్ ద్వారా బాగా అర్థమవుతుంది సో మీ లైఫ్లో ఏదైనా సరే మీరు మేనిఫెస్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు మీ థాట్స్ కానీ మీ వాక్ కానీ మీ భావనలు కానీ పర్ఫెక్ట్గా ఉండాలి వాటన్నిటిని పర్ఫెక్ట్గా ఉంచడానికి మీకు ధ్యానం అనేది చాలా హెల్ప్ అవుతుంది యోగా అండ్ మెడిటేషన్కి డిఫరెన్స్ ఏంటి సార్ యోగా అనేది మనం శారీరకంగా బలంగా తయారవడానికి చాలా హెల్ప్ అవుతుంది కానీ మెడిటేషన్ అనేది మనకు ఇంటర్నల్గా చాలా అంటే ఎన్నో రకాలైన మానసిక రుగ్మతల నుంచి బయటపడడానికి చాలా హెల్ప్ అవుతుంది అన్నమాట జస్ట్ లైక్ మీరు తీసుకుంటే మీలోని ఇమ్యూనిటీ శక్తి పెంచుకున్నప్పుడు మీకు బయట నుంచి ఏ మెడిసిన్ అవసరం ఉండదు అలాగే ధ్యానం అనేది మీలోని ఇమ్యూనిటీని అంటే మానసిక రుగ్మతల నుంచి మిమ్మల్ని దూరం చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది సో అలాంటి ధ్యానాన్ని మీరు అవలంబించినప్పుడు దాన్ని యూజ్ చేసుకున్నప్పుడు మీకు శారీరకంగా యోగా అనేది అంత అవసరం అనిపించదు శారీరకంగా మీరు యోగా చేసినప్పుడు అప్పటికప్పుడు మీకు కొంచెం రిలాక్స్డ్గా అనిపించడం అవ అనిపించవచ్చేమో అంటే లైక్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు కొంచెం స్ట్రెస్ తగ్గినట్లు అనిపిస్తుంది కానీ ఆ ప్రాబ్లం అనేది మీకు శాశ్వతంగా అనేది దూరం అవ్వదు సో ఆ యొక్క ఆ ప్రాబ్లం యొక్క ఆలోచన మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది అలా కానీ మీరు ధ్యానం చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ ప్రాబ్లం యొక్క మూలానికి మీరు చేరుకోవడం జరుగుతుందన్నమాట సో మూలం మూలంతో మూలాంతో పాటు ఆ ప్రాబ్లం మీరు తీసేసినప్పుడు ఆ ప్రాబ్లం అనేది మీకు మళ్ళీ మీ లైఫ్లో ఎప్పుడు మీరు దాన్ని ఫేస్ చేయాల్సిన అవసరం ఉండదు సో మీలోని ఆత్మశక్తిని మీలోని ధ్యానశక్తిని మీరు ఇంటర్నల్గా పెంచుకున్నప్పుడు బయట నుంచి వచ్చే ఏ ప్రాబ్లమ్స్ కూడా మిమ్మల్ని హర్ట్ చేయవు కానీ మీరు ఫిజికల్గా యోగా చేయడం ద్వారా ఈ మానసికంగా మీరు ఏదైతే ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నారో వాటి పట్ల మీకు ఎప్పుడూ రిలాక్సేషన్ అనేది దొరకదు యోగా వల్ల స్ట్రెస్ వల్ల డిప్రెషన్ వల్ల చాలామంది సఫర్ అవుతున్నారు దాన్ని ఎలా అధిగమించవచ్చు ఫస్ట్ ఆ ప్రాబ్లం ఒక ప్రాబ్లం రాగానే దాని పట్ల మీరు హడావిడిగా లేకపోతే అయోమయంగా లేదా కన్ఫ్యూజన్గా చాలా ఆతృతగా మీరు దాన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తారు అంటే ఒక ప్రాబ్లం రాగానే దాన్ని ఎలా సాల్వ్ చేయాలని చెప్పి మీరు చాలా రకాలుగా ఆలోచించడం స్టార్ట్ చేస్తారు ఎలాగైతే ఇప్పుడు ఒక సరస్సు ఉందనుకోండి దానిలోకి ఒక రాయి విస్త్రంగానే మీకు అలలు అనేది స్టార్ట్ అవుతాయి సో అప్పుడు మీరు మీ ప్రతిబింబాన్ని సరిగా చూసుకోలేరు కానీ ఎప్పుడైతే ఆ సరస్సు కామ్గా ఉంటుందో మీరు మీ ప్రతిబింబాన్ని చాలా పర్ఫెక్ట్గా చూసుకోగలుగుతారు సో అలాగే మీ సిచ్యువేషన్స్ ఏవైనా సరే మీరు ప్రాబ్లం కానీ ఏదైనా స్ట్రెస్ కానీ లేదా ఏదైనా సిచ్యువేషన్స్ కానీ ఎదురైనప్పుడు కోపం కానీ ఇవన్నీ ఉన్నప్పుడు ఫస్ట్ మీరు కామ్ అవ్వాలి సో మనకు చాలామంది కూడా ఎగ్జాంపుల్ చెప్తారు ఒక టెన్ కౌంట్ చేయండి మీరు ప్రాబ్లంలో ఉన్నప్పుడు అని సో ఆ ప్రా ఆ టైంలో మీకు చాలా డెసిషన్స్ మీరు తీసుకుంటారు అంటే అవతల వ్యక్తి పట్ల కానీ అవతల సిచ్యువేషన్స్ పట్ల కానీ మీరు రాంగ్ డెసిషన్స్ తీసుకునే అవకాశం ఉంటుంది సో ఫస్ట్లీ అటువంటి డెసిషన్స్ తీసుకోకుండా ఉండడానికి ఫస్ట్ మిమ్మల్ని మీరు సమాధాన పరుచుకోవాలి ఫస్ట్ మిమ్మల్ని మీరు కామ్ చేసుకోవాలి సో దానికి మెడిటేషన్ చాలా హెల్ప్ అవుతుంది అంటే మీ ఆలోచన ధోరణి ఎలా మార్చుకోవాలనే దాని పట్ల మీకు అవగాహన అనేది ఏర్పడుతుంది సో మెడిటేషన్ మీకు చాలా కాంబినేషన్ దొరుకుతుందన్నమాట సో మీ స్ట్రెస్ని మీ ఆ యాంగర్ని అది కంట్రోల్ చేస్తుంది ఫస్ట్లీ మీ మిమ్మల్ని ఆ స్థాయికి తీసుకురాకుండా అంటే అంత విస్తృత స్థాయికి తీసుకెళ్ళకుండా మిమ్మల్ని కంట్రోల్ చేయగలుగుతుంది ధ్యానం అనేది సో అప్పుడు మీరు సరైన నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది ఇప్పుడు మీరు రీసెంట్గా చూస్తే కూడా ఒక న్యూస్ ఛానల్లో చూస్తే ఒక మదరు తన బిడ్డని ఫైవ్ స్టోరీ బిల్డింగ్ నుంచి తోసేసి అంటే తను పడేసి తను కూడా ఆత్మహత్య చేసుకోవడం జరిగిందనమాట సో ఆ క్షణంలో ఆమె చాలా డిప్రెషన్కి లోనైందని మనం అర్థం చేసుకోగలుగుతాం సో అంటే ఆమెకు ఆ డిప్రెషన్ వల్ల ఏమనిపించి ఉంటుందంటే మేబీ నా జీవితం పట్ జీవితం వల్ల ఇంకెవరికి ఉపయోగం లేదేమో సో నా నేను ఇలా చేసుకోవడం నేను నాతో పాటు నా బిడ్డని కూడా నేను తీసుకెళ్ళిపోతే నా బిడ్డకి కూడా ఎటువంటి అంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు లేకపోతే నేను లేకుండా నా బిడ్డని ఎవరు చూసుకుంటారనే ఒక ఆలోచన ఉండి ఉండొచ్చు సో దానివల్లనే తను అంత చిన్న అమ్మాయిని కూడా తను తనతో పాటు తీసుకెళ్లడం అనేది జరిగింది అనమాట కానీ ఆ టైంలో ఆమె లేదు నా జీవితంలో ఎన్నో మధుర క్షణాలను ఆమె చూసి ఉంటుంది అంతకుముందు తను పేరెంట్స్తో ఉన్నప్పుడు కానీ లేదా భర్తతో కానీ ఫ్యామిలీతో కానీ ఎన్నో క్షణాలు ఉండి సో ఒక క్షణికావేశం అనమాట ఆ ఆవేశంలో తను ఆ నిర్ణయం తీసుకోవడం జరిగి ఉంటుంది అంటే నాకు ఇంకా ఈ జీవితంతో ఏం పని లేదు నా జీవితం ఇంకా ఇక్కడితో ముగిసిపోయింది సో మేబీ నా జీవితంలో ఇంకా మంచి రోజులు రావేమో ఇలా ఇటువంటి ఆలోచనలతో ఎవరైనా సరే వాళ్ళ జీవితాలని అంతం చేసుకుంటారు అంటే జీవితం పట్ల సహృద్భావం అంటే ఒక మంచి పర్సెప్షన్ లేనప్పుడు అంటే ఒక నెక్స్ట్ నా జీవితంలో ఒక మంచి జరిగే ఛాన్సే లేదు అని అనుకున్నప్పుడు ఇంకా జీవితానికి విలువ ఏముంటుంది ఆబ్వియస్గా వాళ్ళు అలా అనుకుంటారు కానీ ఆ సిచ్యువేషన్లో మీరు మీ గతంలో జరిగిన మంచిని కానీ మీ ఫ్యూచర్లో జరగబోయే మంచిని కానీ మీరు అవగాహనలోకి తెచ్చుకున్నారనుకోండి అంటే ఒక కైండ్ ఆఫ్ మిమ్మల్ని మీరు పాజిటివ్ వేలో మిమ్మల్ని మీరు అప్రోచ్ చేయాలనుకోండి ఆ సిచ్యువేషన్ పట్ల మీకు జీవితం పట్ల ఆశ చిగురుస్తుంది సో మీరు అటువంటి సిచ్యువేషన్లో మీ జీవితం పట్ల ఆశ చిగురించే ఆలోచనలు మాత్రమే చేయాలి సో మీరు ఎగ్జాంపుల్గా తీసుకుంటే మీకు సీక్రెట్ అనే ఒక పుస్తకంలో మీరు చదివినట్లయితే లేదా ఆ వీడియో చూసినట్లయితే మీకు జీవితం పట్ల మీ ఆలోచనలు ఎలా ఉంచుకోవాలి సో మీకు బాధ కలిగినప్పుడు కానీ ఏదైనా పెయిన్ కలిగినప్పుడు కానీ ఏదైనా డిప్రెషన్లో ఉన్నప్పుడు కానీ మీ భావాలని వెంటనే మార్చుకోవడం వల్ల మీ జీవితంలోకి ఎలా మంచిని మీరు ఆహ్వానించగలుగుతారనేది అది అక్కడ సుస్పష్టంగా చెప్పడం జరిగిందనమాట ధ్యానం వల్ల కూడా ధ్యానంలోని పుస్తకాల వల్ల కూడా ధ్యానం సంబంధించిన పుస్తకాలను కూడా మీరు చదివినప్పుడు మీ జీవితం పట్ల మీరు సరైన అవగాహనతో ముందుకు వెళ్ళడం జరుగుతుంది సో ఇటువంటి నిర్ణయాలని మీరు అప్పటికప్పుడు వచ్చినా కూడా మిమ్మల్ని మీరు అక్కడ కంట్రోల్ చేసుకొని జీవితం పట్ల ఒక సహృద్భావన ఏర్పరచుకొని జీవితాన్ని సాఫీగా సాగించడానికి చాలా హెల్ప్ అవుతుంది అన్నమాట ధ్యానం కానీ ఇటువంటి పుస్తకాలు ధ్యానానికి సంబంధించిన పుస్తకాలు కానీ ఇవన్నీ కూడా చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే నా నా లైఫ్నే తీసుకుందాం ఓకే నేను ఎంసీఏ టూ థౌసండ్ ఎయిట్లో కంప్లీట్ చేశాను అనమాట ఆ టైంలో కొంచెం రష్యన్ ఉంది అంటే ఐటీ రష్యన్ అని అంటారన్నమాట సో ఆ టైంలో ఉద్యోగాలు అంత ఈజీగా దొరకట్లేదు సో అప్పుడు నేను అది కాక నేను ప్రేమలో పడ్డాను అప్పుడే సో నాకు తొందరగా నేను వివాహం చేసుకోవాల్సిన సిచ్యువేషన్స్ ఏర్పడ్డాయి ఇంట్లో కూడా కొంచెం ప్రెజర్ ఉండింది అటువైపు గురించి కూడా చాలా ప్రెజర్ ఉండింది సో అటువంటి సిచ్యువేషన్లో నాకు జాబ్ లేదు సో పెళ్ళి ఎలా చేసుకోవాలి సో అప్పుడు చాలా స్ట్రెస్ ఉన్నదన్నమాట చాలా డిప్రెషన్కి వెళ్ళాను నేను సో మామూలుగా ఇంటర్మీడియట్ పిల్లలు కానీ టెన్త్ క్లాస్ పిల్లలు కానీ ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు సూ సూసైడ్ ఇలా జరిగినప్పుడు నేను చాలా బాధపడేవాడిని అరే చేతికి అందొచ్చారు పిల్లలు పిల్లవాళ్ళు పెద్దవాళ్ళు అయ్యారు కాబట్టి తల్లిదండ్రులు వాళ్ళ పట్ల ఎన్నో ఆశలు పెంచుకొని ఉంటారు సో ఆ సిచ్యువేషన్స్ జరిగినప్పుడు చాలా బాధ అనిపించేది ఆ సిచ్యువేషన్ నాకు ఎదురైనప్పుడు ఆ డిప్రెషన్ నాకు ఎదురైనప్పుడు కూడా నాకు కూడా అటువంటి థాట్ వచ్చిందన్నమాట ఓకే ఈ జీవితం నాకు చాలా నిరర్ధకంగా అనిపిస్తుంది చాలా బాధ ఉంది నా లోపల నేను దీన్ని ఇంకా జీవించి అంటే ఇప్పుడు నాకు నేను అనుకున్న నా నా లైఫ్ పార్ట్నర్ నాకు దొరకనప్పుడు ఇంకా జీవించి ఏమి ఉపయోగం అని చెప్పేసి చాలా బాధపడ్డాను అటువంటి సిచ్యువేషన్లో నేను హైదరాబాద్ రావడం జరిగింది సో ఒక మంచి స్నేహితుడి ద్వారా నేను ధ్యానంలోకి రావడం జరిగింది సో ధ్యానం నన్ను ఆ సిచ్యువేషన్ నుంచి బయటపడేయడానికి చాలా హెల్ప్ చేసిందన్నమాట అంటే అక్కడ ఉన్న పుస్తకాలు కానీ జీవితంలో ఏదైతే మనం కోరుకుంటామో దాన్ని మనం ఎలా మేనిఫెస్ట్ చేసుకోవచ్చు అనేది అక్కడ తెలుసుకోవడం జరిగింది సో మన జీవితం పట్ల మన జీవితంలో మనం ఎన్నో కోరికలు కోరుకుంటూ ఉంటాం మనకి ఇది కావాలి అది కావాలని కానీ దానికి సంబంధించిన నెగిటివ్ ఆలోచనలు కూడా దాంతోపాటు వస్తూ ఉంటాయి అంటే ఎలాగైతే మనం ఒక మొ ఒక పంట వేసినప్పుడు దాంతోపాటు ఎలాగైతే కలుపు మొక్కలు కూడా సర్వసాధారణంగా వస్తూ ఉంటాయో అలాగే మీరు జీవితంలో ఏదైతే ఆలోచన పెట్టుకొని ఒక మంచి జరగాలని మీరు కోరుకుంటారో దాని దానితో పాటు మీకు విక వికల్ప ఆలోచనలు కూడా వస్తూ ఉంటాయి సో వాటన్నిటిని మీరు తీసేస్తూ వెళ్ళారనుకోండి వికల్పాలను తీసేస్తూ వెళ్ళినప్పుడు మీ సంకల్పం అనేది సక్సెస్ఫుల్గా నెరవేరుతుంది సో అలాగే ఎవరైతే జీవితంలో డిప్రెషన్లో ఉన్నారో లేదా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నారో వాళ్ళు వాళ్ళ జీవితం పట్ల సంకల్ప ధోరణితో ఉండాలి అంటే ఒక మంచి జరుగుతుందని ఒక నమ్మకంతో ఉండాలి ఒక భావనతో ఉండాలి భగవద్గీతలో శ్రీకృష్ణుడు అదే చెప్తాడు యద్భావం తద్భవతి అంటే మీరు ఎలా అయితే ఫీల్ అవుతారో మీకు అలాగే జరుగుతుంది మీరు ఎలా అయితే భావిస్తారో జీసస్ క్రైస్ట్ కూడా బైబిల్ అదే చెప్తారు యాజ్ యు సో సో యురూబ్ అంటే మీరు ఏదైతే విత్తనాన్ని నాటుతున్నారో అంటే సపోజ్ ఒక మామిడి విత్తనాన్ని నేను అనుకోండి మామిడి పంటే వస్తుంది సో అలాగే మీరు ఎలా ఎటువంటి విత్తనాలు మీ లోపల మీరు నాటుకుంటారో అటువంటి ప్రతిఫలాన్ని మీరు పొందుతారు సో మీరు నెగిటివ్గా విత్తనాలు నాటుకొని మీ జీవితాన్ని దుర్భరం చేసుకుంటారా లేదా పాజిటివ్ విత్తనాలు నాటుకొని మీ జీవితాన్ని అమృతమయం చేసుకుంటారనేది మీ చేతుల్లోనే ఉంటుంది సో ఇటువంటి సిచ్యువేషన్స్లో మీరు కామ్గా ఉండండి పీస్ఫుల్గా ఉండండి మీ జీవితం పట్ల పాజిటివ్ వేలో మీరు అప్రోచ్ అయినప్పుడు మీ జీవితం అద్భుతంగా తయారవుతుంది సో ఆ క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకోవడం కన్నా కొంచెం టైం తీసుకొని మీరు పాజిబుల్ వేసి అంటే మంచి జరిగే సిచ్యువేషన్స్ని మీ మీలో మీరు ఆలోచించి మీరు ఏర్పాటు చేసుకోవచ్చు దేవుణ్ణి నమ్మని వాళ్ళు కూడా ఎలా ఉంటారు అంటే అంటే వాళ్ళలో వాళ్ళు పాజిటివ్గా వాళ్ళు ఆలోచించడం ద్వారా కూడా వాళ్ళకి మంచి జరుగుతుంది అంటే దేవుణ్ణి నమ్మాలని లేదు ఇక్కడ దేవుడనే కాన్సెప్ట్ కూడా ఏం లేదు మిమ్మల్ని మీరు బలంగా నమ్మి మీ నమ్మకం పట్ల మీరు ఎంతైతే ఇప్పుడు ఒక మీరు సపోజ్ సూర్యుడిని చూస్తారు ప్రతిరోజు సూర్యుడు తూర్పునే ఉదయిస్తాడు ఎవరైనా మీ ఫ్రెండ్ వచ్చేసి లేదు రేపు పడమరని ఉదయిస్తాడంటే మీరు నమ్ముతారా లేదు సో అలాగే మీ సంకల్పాల పట్ల మీరు బలమైన నమ్మకంతో ఉండాలి చాలు ఇంకెవరిని నమ్మాల్సిన అవసరం లేదు మీ పట్ల మీరు నమ్మకంతో ఉంటే ఆబ్వియస్గా అది మీ సంకల్పాలనేవి నెరవేరుతాయి అన్నమాట సో మీ పట్ల మీకు ఎప్పుడైతే నమ్మకం లేదో అప్పుడు వేరే వాళ్ళ నుంచి వచ్చే వికల్పాలు కూడా లేదా మీ పట్ల మీరు ఏర్పరచుకున్న వికల్పాలు కూడా మిమ్మల్ని సప్రెస్ చేస్తూ వెళ్తాయి సో మీ నమ్మకమే మీకు ఆయుధం అనమాట ఇక్కడ ఈ సూసైడ్ ప్రివెన్షన్ డే సందర్భంగా మీరు మా వ్యూవర్స్ అందరికీ ఇచ్చే మెసేజ్ ఏంటి అంటే ఈ డే అనేది ఉండకూడదు అంటే అసలు సూసైడ్ దాని ప్రివెన్షన్ అనేది అలా అలాంటి ఆలోచన కూడా ఉండకూడదు సో నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరూ ఆ క్షణికావేశంలో ఎటువంటి సడన్ డెసిషన్స్ తీసుకోకుండా శాంతంగా ఆలోచించి వాళ్ళ జీవితంలో ఇంకా ఎంతో మంచి ఉందనేది వాళ్ళు అర్థం చేసుకున్నప్పుడు ఇటువంటి ఆలోచనలు అనేది వాళ్ళు అక్కడికక్కడితో కట్ చేయడం జరుగుతుంది ఇటువంటి ఆలోచనల నుంచి బయటపడేయడానికి ఎన్నో ఆధ్యాత్మిక సెంటర్స్ కానీ కార్యక్రమాలు కానీ జరుగుతూ ఉంటాయి అన్నమాట ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాల వల్ల మీకు ఎటువంటి మంచి జరుగుతుందంటే మీరు ఆ ప్రాబ్లం యొక్క మూలాన్ని మీరు చేరుకోవడం జరుగుతుంది సో ఈ ధ్యానం కానీ ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలు కానీ మీరు పాల్గొన్నప్పుడు మీకు ఆ మూలం అనేది మీకు అర్థమవుతుంది అంటే ఆ ప్రాబ్లం యొక్క కారణం ఏంటనేది మీకు అర్థమవుతుంది ఎప్పుడైతే మీరు కారణాన్ని తెలుసుకుంటారో దాన్ని దానికి సంబంధించిన సొల్యూషన్ కూడా మీరు అక్కడే ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుందన్నమాట సో మీరు మీ ఆలోచనల్ని అటువైపు మళ్లించడం ద్వారా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో మీరు పాల్గొనడం ద్వారా సత్సంగాల్లో పాల్గొనడం ద్వారా మిమ్మల్ని మీరు ఆ సిచ్యువేషన్ మిమ్మల్ని మీరు ఆ సిచ్యువేషన్స్ నుంచి బయటపడేయడానికి చాలా హెల్ప్ అవుతుంది సో ముఖ్యంగా నేను ఇచ్చే మెసేజ్ ఏంటంటే మీరు ఆ ప్రాబ్లం యొక్క మూలానికి వెళ్ళి ఆ కారణాన్ని తెలుసుకొని మీరు ఆ సొల్యూషన్ కోసం ప్రయత్నించండి అంతేగాని ఆత్మహత్య అనేది అన్నిటికీ సర అన్నిటికీ సొల్యూషన్ కాదు సరైన నిర్ణయం అని కూడా అనిపించుకోకూడదు ఎందుకంటే మీరు వెళ్ళిపోవడం అనేది మీ యొక్క ఓన్ డెసిషన్ అది మీ సుఖం గురించి కావచ్చు లేదా మీ మీరు అనుభవించలేని దుఃఖం గురించి కూడా కావచ్చు కానీ మీరు వెళ్ళిపోవడం ద్వారా మేము మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకుని మీ తల్లిదండ్రులు కానీ లేదా మీ కుటుంబ సభ్యులు కానీ ఎంతో బాధపడడం జరుగుతుంది సో మీకు అనిపించవచ్చు మేబీ నా జీవితం అనేది ఎవరికీ ఉపయోగకరం కాదేమో కానీ ప్రతి ఒక్కరి జీవితాన్ని ఆ భగవంతుడు సృష్టించాడు అంటే ఆ జీవితానికి ఎంతో ఉపయోగకరమైన ఒక దారి అనేది ఉంటుంది మీరు సృష్టించబడ్డారు అంటే మీరు ఇక్కడికి రాబడ్డారు ఈ భూమి మీదకి రాబడ్డారు తేబడ్డారు అంటే దానికి ఏదో ఒక కారణం అనేది బలంగా ఉంటుంది సో ఆ కారణాన్ని మీరు తెలుసుకున్నప్పుడు మీ జీవితం అనేది సాఫీగా సాగుతుంది సో ముఖ్యంగా మీరు ఆ జీవిత కారణాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించండి ఈ ఆధ్యాత్మిక విషయాల పట్ల మీరు అవగాహన పెంచుకున్నప్పుడు మీరు జీవితాన్ని జీవిత గమ్యాన్ని ఈజీగా చేరుకోవడం అనేది జరుగుతుంది సో ఎంతోమంది ఇంకా నా జీవితంలో ఏం లేదు నేను ఈ ప పర్టికులర్ చదువు చదవలేను లేకపోతే ఈ ఉద్యోగం చేయలేను లేకపోతే ఈ భర్తతో కానీ భార్యతో కానీ నేను ఉండలేనని చెప్పేసి చాలా బాధపడుతూ వాళ్ళు వాళ్ళ జీవితాలను నేను చేసుకోవడం జరుగుతుంది కానీ మీరు చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ తీసుకుంటే లేదా మన ప్రధానమంత్రి మోడీ గారిని తీసుకుంటే ఆయన ఒక టీ బంక్లో పనిచేసే వ్యక్తి ఆయన ఇప్పుడు ఒక దేశానికి అంటే భారతదేశానికి ఒక గొప్ప ప్రధానమంత్రి అయ్యారు అలాగే అబ్దుల్ కలాం గారిని మీరు ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఒక పేపర్ వేసే ఒక బాలుడు మన దేశానికి రాష్ట్రపతి అయ్యారు సో ప్రతి ఒక్కరి జీవితంలో అప్స్ అండ్ డౌన్స్ అనేటివి ఉంటాయి సో మీరు ఓన్లీ మీ జీవితంలో జరిగిన జరుగుతున్న నెగిటివ్స్ని మీరు చూసుకుంటే మాత్రం మీకు జీవితం అనేది ఉజ్వలంగా అనిపించదు కానీ ఎప్పుడైతే మీరు ఇటువంటి సిచ్యువేషన్ అంటే ఇటువంటి వ్యక్తుల నుంచి మీరు ఎగ్జాంపుల్స్ తీసుకున్నప్పుడు మీ జీవితంలో కూడా ఎంతో అద్భుతమైన మంచి మీకోసం ఎదురు చూస్తుంది సో మీరు దాన్ని చేరుకోవడానికి మీ జీవితాన్ని మీరు కొనసాగించడం అనేది అతి గొప్ప నిర్ణయం థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మీ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ని మీ వాల్యుబుల్ టైంని మాకు ఇచ్చినందుకు సో వ్యూవర్స్ చూసారు కదా ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆచార్యవేమో